వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమం చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండలం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ్, సర్పంచులు, ఎంపీపీలు, కార్యకర్తలు, స్వయం సహాయ సంఘాల మహిళలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇష్టమైన వ్యక్తి రామచంద్రారెడ్డి గారి అడుగుల్లో అడుగు వేసుకుంటూ జిల్లాలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంటూ ఇంకా ఈ నియోజకవర్గంలో పరమనగర్ నియోజకవర్గంలో అత్యంత మహానదులు అనుకునే రాజకీయ నాయకులను మట్టి కలిపించేసి చిన్న పిల్లోడిలాగా హై స్కూల్ స్టూడెంట్ లాగా ఇంటర్మీడియట్ స్టూడెంట్ లాగా మీకు అందరికీ అలా తమ్ముళ్ళలాగా చాలా అభిమానంతో మరి ఇప్పుడున్న ఉద్యోగస్తులు కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటూ మన మోహనన్న నాయకత్వంలో ప్రహ్లాద్ నాయకత్వంలో కూడా మండలంలో అభివృద్ధి పనులన్నీ కూడా గంగవరం మండలంలో అందరికీ అందేటట్టు చూసుకుంటూ మహిళానుతలకు ప్రత్యేకించి ప్రియతమ నాయకుడిగా తయారైన మన శాసనసభ్యులు వెంకటయ్య గౌడ్ గారికి మీరందరూ చెప్పినట్టు ఈరోజు ఆయన సొంత కొడుకు పెళ్లి కూడా ఈ విధంగా ఏర్పాటు చేయలేదు. మూడు రోజుల నుండి ఇటు కూర్చునేసి కుర్చీ పని చేస్తాడు అనేసి నేను ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను. ఎమ్మెల్యే లేని ఇక్కడ ఎవరు ఏం చేయలేరు. ఎమ్మెల్యే పదవికి మోహన్ పోటీ రాడు. నువ్వు ఎందుకంటే కెలవాటి వారిని మీకు అందరికీ తెలుసు 57 రాజకీయం వాళ్ళని ఇక్కడ సెంట్రల్ బ్యాంకు ఎల్ఎండి బ్యాంకు చైర్మన్ కాదు, చౌడపల్లి సందీప్ రెడ్డి కాదు, మూడు పర్యాయాలు ఎమ్మెల్యే కాదు, రెండు పర్యాయాలు ఎంపీ కాదు, ఒడుగుమల్లి 3 సార్లు ఎమ్మెల్యే, మళ్ళీ మినిస్టరు. అలాంటి వ్యక్తిని మట్టి కల్పించేది కాదు. నామరూపాలు లేకుండా రాజకీయ భవిష్యత్తు లేకుండా ఆయన అంటున్నాడు నేనే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి అంత. జగన్మోహన్ రెడ్డి లాగానే డ్రెస్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి లాగానే తిరుగుతున్నాడు, అందరిళ్ళకి వెళ్తున్నాడు. మీ అందరి అభిమానాన్ని సంపాదించుకోవడం కాకుండా ఇప్పుడు ఇక్కడికి సుమారు 10-12 వేల మంది మహిళలు రావడమే కాదు, అందరి కంటే సుమారు 15 వేల మంది ఇక్కడికి వచ్చారు. గంగవరం మండలంలో ఉన్నటువంటి మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు కావచ్చు, మరియు స్థానిక నాయకులు శ్రీరామరెడ్డి గారు కావచ్చు, స్థానికంగా ఎన్నికైనటువంటి ఎంపీపీ గారు కావచ్చు, డిప్యూటీసీ గారు కావచ్చు, అదేవిధంగా వైస్ ఎంపీపీలు కావచ్చు, ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మార్కెట్ కమిటీ చైర్మన్ ఈ మండలానికి ఇన్కమ్ రామనాథ గారు కావచ్చు, వినోదరెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా ఈరోజు
ఈ చిరునవ్వు శాశ్వతంగాన్ని మొఖంలో నిలవాలంటే మనమందరం కూడా ఆశీర్వాదం చేస్తుంది ఒకే ఒక దేవుడు ఆయనే జగన్ మోహన్ రెడ్డి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సేవ చూసుకుంటా ఉన్నాను. 29,329 రూపాయల మెగా చెక్కును మీ అందరికి అందివ్వడానికి మన గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన మండల స్థాయి ప్రజాప్రతినిధులు, అదే విధంగా అధికారులందరూ కూడా దయచేసి ముందు నిలబడాలన్నా ముందు నిలబడండి. అట్లా అంటే